కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా అవినీతి జరిగినట్లు ఏసీబీ డీఎస్పీ జనార్దన్ నాయుడు తెలిపారు. ఈ సోదాలో 132 భవనాలకు సంబంధించి ఫైళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని జనార్దన్ నాయుడు పేర్కొన్నారు. టౌన్ మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి టౌన్ ప్లాన్ సెక్షన్లో అక్రమాలు జరిగి ఈ బిల్డింగ్ పర్మిషన్స్ లో కొన్ని అవకతలు జరిగాయని చెప్పి వచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న వచ్చి మేము ఏసీబీ అధికారులు కడప జిల్లా అధికారులందరూ వచ్చి నిన్న టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైన సత్తా చెక్ చేయడం జరిగింది. ఇంకా ఈరోజు టౌన్లో 4 ప్లేసెస్లో ఐడెంటిఫై చేసిన ప్లేసెస్లో 4 ప్లేసెస్లో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ జరిగింది. బిల్డింగు కన్స్ట్రక్షన్ జరిగిన ప్లేసెస్లో అందులో ఈ టి రవిచంద్రబాబు అని చెప్పని మన మైదుకూర్ రోడ్లోనే అనవర్ థియేటర్కి ఆపోజిట్ వస్తుంది, అక్కడ కూడా అతను G+2 పర్మిషన్ తీసుకున్నాడు, కానీ G+3 ఒక ఫ్లోర్ ఎక్కువగా కట్టాడు. దీంట్లో కూడా స్లిట్ అంటే పార్కింగ్ వదలాల్సింది ఆయన కమర్షియల్గా వాడుతున్నాడు. సంజీవ్ రాయుడు తర్వాత నరసింహరావు అనే వాళ్ళు కూడా G+1 పర్మిషన్ తీసుకున్నారు, కానీ అక్కడ వీళ్ళకు మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు రోడ్డు అప్రోచ్ రోడ్డు కారణంగా. కానీ వాళ్ళు అదే ప్లేస్లో G+1 బిల్డింగ్ కట్టేసి నారాయణ జ్యోతి కాలేజీకి ఇచ్చి ప్రస్తుతం కాలేజీ రన్ అవుతుంది. అంటే ఆ బిల్డింగ్ పూర్తిగా పర్మిషన్ లేదు ప్రస్తుతానికి, అయినా కూడా కాలేజీ రన్ అవుతుంది అక్కడ. అంటే ఇవన్నీ ప్రొవిజన్స్ చూపిస్తే ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అన్నట్టు, వీళ్ళకు ఫీజు ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. ఇతన్ని కట్టకుండా ఫీజు అవాయిడ్ చేస్తూ వీళ్ళు లిఫ్ట్లు కానీ ర్యాంపు లేకుండా ఇట్లా ఫైర్ సేఫ్టీస్ కూడా కొన్ని బిల్డింగ్స్